కరీంనగర్ నగరంలోని హల్చల్ చేసిన ఎలుగుబంటిని అటవీ అధికారులు గుర్తించారు. కరీంనగర్ నగరంలో హల్చల్ చేసిన ఎలుగుబంటిని అటవీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి. శోభన్, అంటే ఎలుగుబంటికి మొత్తం మీద అయితే మొత్తం ఇంజక్షన్ అయితే ఇచ్చారు, కానీ అది తప్పించుకొని ఆ గుట్టల ప్రాంతంలోకి వెళ్ళింది. అంటే ఈ మత్తు మందు ప్రభావం అట్లీస్ట్ 10-15 మినిట్స్ ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ దీని ప్రభావం చూపిన తర్వాత అది అదే ప్రాంతంలో అక్కడ ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ సమయం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత రాత్రి నుంచి కూడా ఇది సిరిపురం కాలనీతో పాటుగా ఇటు రేకుర్తి ఏరియా, అంటే ఇదంతా కూడా పట్టణమే, పట్టణ ప్రాంతంలోనే తిరుగుతోంది. అంటే ఈ రోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రేకుర్తి టౌన్ కి సంబంధించి కనిపించిన నేపథ్యంలో దాన్ని స్థానిక ప్రజలు తరిమారు. తరిమితే ఆ చెట్లలో ఉన్నది. అయితే ప్రస్తుతానికైతే కరీంనగర్ పోలీసు కావచ్చు, ఇటు వరంగల్ నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారుల రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అంటే ఈ కొద్దిసేపటి క్రితమే దాన్ని బంధించేందుకు ప్రయత్నం చేశారు, అయినా కూడా ఎస్కేప్ అయింది. కానీ ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే దానికి మొత్తం ఇంజక్షన్ అయితే ఇచ్చారు. అది గుట్టల ప్రాంతంలోకి తప్పించుకుని వెళ్ళింది. అంటే మినిమం 10-15 మినిట్స్ దాని మత్తు ప్రభావం వచ్చిన తర్వాత అది పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఆ తర్వాత దాన్ని పట్టుకుంటామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు శోభన్. మరి కొద్దిసేపట్లో దాన్ని గుర్తించి పట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఇటు వరంగల్ సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు పట్టుకుని వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది గుట్టల ప్రాంతంలో వెళ్ళింది. మినిమం 10 నుంచి 15 నిమిషాల సమయం కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.